వెల్కమ్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి టేస్టీ టేస్టీ రెసిపీస్ తో బోలుడన్ని చిట్కాలతో ఈ రోజు కూడా మీ అభిరుచి సిద్ధంగా ఉంది మరి ఇంకా లేట్ ఎందుకండి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారు చూపిస్తారు మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏవంట అడిగారో చూద్దామా హలో రాజు గారు హలో అండి ఈ రోజు వంటల పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా ఓకే అండి ఈ రోజు లక్ష్మి గారు రాశారండి మహబూబ్ నగర్ నుంచి ఓకే స్వీట్ కార్న్ అలాగే టొమాటో కాంబినేషన్ లో మంచి రైస్ ఐటమ్ చేయమన్నారు ఓకే సో చాలా బాగుంటుంది బాగుంటుంది టొమాటో కొంచెం మనకు పులుపు పులుపు సో స్వీట్ కార్న్ కొంచెం స్వీట్ స్వీట్ గా ఉండేసి యా చాలా బాగుంది అంటే రైస్ ఐటమ్ అంటే రేర్ కదా కొంచెం చేసుకోటం అంటే ఈ కాంబినేషన్ అంతగా ఎవరు చేసుకోరు బట్ వీళ్ళు అడిగారు కదా మంచి కాంబినేషన్ ఇది చేసుకోవచ్చు అంటే మనకి టిఫిన్స్ కానీ లేకపోతే ఎక్కడన్నా మనం అలా ట్రావెల్ టైమ్ లో క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది బాగుంటుంది ఓకే మరి స్టార్ట్ చేసేద్దాం స్వీట్ కార్న్ టొమాటో రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం స్వీట్ కార్న్ టొమాటో రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బాస్మతి బియ్యం ఒక కప్పు టొమాటో పేస్ట్ అర కప్పు ఉడికించిన స్వీట్ కార్న్ అర కప్పు షాజీరా ఒక టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు ఎండుమిరపకాయలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు స్టార్ట్ చేద్దామా ఓకే సో ఇక్కడ ముందుగా మనం అన్నం రెడీ చేసి పెట్టేసుకోవాలి బాస్మతి బియ్యం పొడి పొడిగా వచ్చేలాగా ఉడికించి పెట్టేసుకోవాలి ఓకే సో కొద్దిగా నూనె వేసుకొని ఓకే ఎండుమిరపకాయలు కొద్దిగా షాజీరా ఓకే సో ఇందులో షాజీరా బాగుంటుందా అవునండి పచ్చిమిరపకాయలు ఓకే కొద్దిగా ఉల్లిపాయ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఓకే సో కొంచెం అంటే పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం కూడా ఘాటు ఉంటే మనకు బాగుంటుంది రైస్ ఐటమ్ సో కాబట్టి మీరు ఇక్కడ ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేశారన్నమాట వేశాను మళ్ళీ కొంచెం కారపొడి కూడా వేస్తా ఓకే సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ సో ఇది కూడా కొద్దిగా వేగాలండి మనకు ఓకే సో కొంచెం ఆ పోపు అంతా కూడా స్వీట్ కార్న్ కి పడితే బాగుంటుంది బాగుంటుంది ఓకే రాజు గారు అలా పో చిట్కా చూసేద్దాం ఓకేనండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా బత్తాయి నారింజ కమలపండు లాంటివి తినేటప్పుడు ఆ పీచుని పడేయకుండా మొత్తంగా తినడమే మంచిది ఎందుకంటే అందులో మనకు లభించే ఫైబర్ డైజెషన్ కి ఉపయోగపడుతుంది అలాగే స్టమక్ ని క్లీన్ చేస్తుంది కూడా చిట్కా చూసారు కదా సరిపోతున్నా రాజు గారు ఓకేనండి సో దీంట్లో సరిపడా ఉప్పు ఓకే కొద్దిగా కారం ఓకే కొంచెం పసుపు వేస్తున్నాను సో ఈ టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తుంది ఓకే సో ఇదంతా ఒకసారి కలిపేసి టొమాటో పేస్ట్ అండి టొమాటో పేస్ట్ సో టొమాటో ముక్కలు ఉడికించి పేస్ట్ చేశాను మనకు ఫాస్ట్ గా అయిపోతుంది సో ఇందులో మనం ముక్కల్లాగా తీసుకోవటం కన్నా కూడా పేస్ట్ లా తీసుకుంటే బెటర్ రైస్ కు బాగా ఫుల్ కోటింగ్ లా వచ్చేస్తుంది మనకు కలర్ అనేది కూడా కొంచెం మనకు రెడ్డిష్ లో బాగా కనిపిస్తుంది ఓకే ఓకే సో కొంచెం దగ్గర కూడా వచ్చేస్తుంది కదా yes సో రైస్ యాడ్ చేసుకోవాలా yes సో ఇంకా ఫైనల్ గా మనం జీలకర్ర పొడి కూడా వేసుకుంటామా రాజ్ గారు అవునండి కొంచెం ఆ టచ్ కూడా ఇస్తున్నాను సో రైస్ సో కొద్దిగా జీలకర్ర పొడి సో
సో ఇది స్పెసిఫిక్ గా బాస్మతి రైస్ అయితేనే బాగుంటుందా లేకపోతే నార్మల్ రైస్ కూడా బాగుంటుందా రాజు గారు నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు ఓకే సో బాస్మతి రైస్ తో కొంచెం మనకు రిచ్ గా అనిపిస్తుంది అంటే ఆ బాస్మతి రైస్ తాలూకు ఆ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది కదా అవును సో అది కొంచెం బాగుంటుంది బాస్మతి తో ఓకే సో రెడీ అయిపోయింది ఓకే సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా yes సో ఫైనల్ గా కొంచెం కొత్తిమీర ఓకే సో టొమాటో కార్న్ కాంబినేషన్ లో రైస్ ఐటమ్ రెడీ అండి ఓకే వేడివేడిగా స్వీట్ కార్న్ టొమాటో రైస్ రెడీ అండి టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం స్వీట్ కార్న్ టొమాటో రైస్ తయారు చేసుకునే విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు షాజీరా కరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి ఆ తర్వాత ఉప్పు కారం పసుపు టొమాటో పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత అన్నం జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ టొమాటో రైస్ రెడీ స్వీట్ కార్న్ టొమాటో రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి బాగుంది రాజు గారు ఆ స్వీట్ కార్న్ కొంచెం స్వీట్ స్వీట్ గా అండ్ టొమాటోలో ఆ పులుపు కొంచెం ఎండింగ్ లో మనం కొంచెం జీరా పొడి వేసాం షాజీరా కూడా స్టార్టింగ్ లో వేసుకున్నాం వేసాం అండ్ కొంచెం కారం కూడా కాస్త ఎక్కువ వేశారు కదా మీరు అంటే పులుపుకా కొంచెం ఆ మాత్రం కొంచెం కారం ఘాటు ఉంటే బాగుంటుంది బాగుంటుంది సో ఓవరాల్ గా రెండిటి కాంబినేషన్ చాలా బాగుంది థాంక్యూ ఓకే చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా పార్సపు తలనొప్పి అంటే మైగ్రేన్ వల్ల బాధపడేవారు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీళ్లలో పటిక బెల్లాన్ని నానబెట్టి ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని తాగేస్తూ ఉండాలి ఇలా 15 రోజుల పాటు చేస్తూ ఉన్నట్లయితే మైగ్రేన్ నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది స్వీట్ కార్న్ టొమాటో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి మా ఇమెయిల్ అడ్రస్ abiruchi@etv.co.in అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్ 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఈజీపురా బెంగళూరు 560047 మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్ ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో చాక్లెట్ బనానా స్మూతీ తయారు చేసుకోబోతున్నాం ఈ స్మూతీ ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగేద్దామా రాజుగారు ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో చాక్లెట్ బనానా స్మూతీ yes అండి సో మరి ఈ చాక్లెట్ బనానా కాంబినేషన్స్ వింటుంటేనే చాలా టెంప్టింగ్ గా అనిపిస్తోంది yes ఎలా ఉంటుంది ఆ బనానా చాక్లెట్ కాంబినేషన్ సో రెండు టేస్ట్ అనేది మనకు దీంట్లో బాగా తెలుస్తూ ఉంటుంది కొన్నిట్లో ఏంటంటే మనం కాంబినేషన్ లో తీసుకున్నప్పుడు ఏదో ఒకటే మనకు ఎక్కువ డామినేట్ గా ఉంటుంది కదా సో ఇక్కడ రెండు చాక్లెట్ ఫ్లేవర్ అలాగే బనానా కూడా సో ఈ రెండు బాగా తెలుస్తూ చాలా బాగుంటుంది ఓకే స్టార్ట్ చేసేద్దామండి చాక్లెట్ బనానా స్మూతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం చాక్లెట్ బనానా స్మూతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చాక్లెట్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ పాలు 1/2 లీటర్ అరటిపండ్లు 2 పంచదార 2 టేబుల్ స్పూన్లు చాక్లెట్ ఐస్ క్రీమ్ అర కప్పు ఐస్ క్యూబ్స్ తగినన్ని తరిగిన బాదం కొద్దిగా పుదీనా కొద్దిగా రాజుగారు స్టార్ట్ చేద్దామా ఓకే సో ముందుగా సుదీర్ఘ స్టవ్ అక్కర్లేదు కాచి చల్లార్చుకున్న పాలు
సో అంటే చల్లారిన తర్వాత కూడా మనం కాసేపు మన ఫ్రిజ్ లో పెట్టుకుంటే సర్వ్ చేసుకునేప్పుడు ఇంకా చల్లగా ఉంటుంది. అప్పటికప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ చిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది. పాలు అరటిపండు అరటిపండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాను. అంటే మనకు ఫైన్ గా స్మూతి కదా. అవును మొత్తం గ్రైండ్ అయిపోతుంది అన్నమాట. yes సో సమ్మర్ లో ఇలాంటిది ఏదైనా చేసి పెట్టేస్తే ఇంకా పిల్లలు ఇల్లు వదిలి ఎక్కడికి బయటికి వెళ్ళరు. అది కావాలి ఇది కావాలి అని అసలు అడగరు. హాయిగా హెల్దీగా ఉంటుంది. ఇంట్లోనే తినొచ్చు ఏది కావాలంటే అది. yes సో తాగడానికైనా తినడానికైనా మనం మొత్తం అంటే ఇలా సలాడ్లు కానీ ఇలా జ్యూస్లు స్మూతీలు ఇలా చేసి పెట్టేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. యా ఓకే ఓకే సో షుగర్ సో అలాగే సరిపడా పంచదార సో ముందు ఒకసారి మనం ఇది మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ మిగతాయి కూడా వేసేసి మళ్ళీ ఇంకోసారి పట్టేసుకోవాలి. సో ఇంకొంచెం కావాలి. ఓకే ఓకే రాజు గారు ఇంకొంచెం కావాలి కదా ఆలోపు చిట్కా చూసేద్దాం. ఓకేనండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వెండి నగల్ని ఉంచిన డబ్బాలో ఒక చాక్ పీస్ ముక్కని ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ డబ్బాలోని తేమనంతా చాక్ పీస్ పీల్ చేసుకోవడం వల్ల వెండి నగలు త్వరగా నల్లబడకుండా ఉంటాయి. చిట్కా చూసాం కదా సరిపోతుందా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో చాక్లెట్ ఐస్ క్రీమ్ అలాగే కొద్దిగా చాక్లెట్ పౌడర్. ఓకే ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ కొంచెం చల్లగా. సో మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసేద్దాం. ఓకే ఓకే సో రెడీ. yes సర్వ్ చేసుకోవడమే కదా రాజు గారు? అంతేనండి. ఓకే సో ఇప్పుడు ఆ కలర్ కరెక్ట్ గా వచ్చేసింది. ఆ చాక్లెట్ స్మూతీల ఫ్లేవర్ అంతా గ్లాసెస్ ఇవ్వండి. సో పైనండి ఇంకొద్దిగా. సో పైనుండి ఇంకొంచెం ఐస్ క్రీమ్ తురిమిన బాదం. ఓకే అలాగే పుదీనా అండి. ఓ పుదీనా బాగుంటుందా రాజు గారు దీంట్లో? కొంచెం అలా గార్నిష్ లా తర్వాత కొంచెం లైట్ గా ఫ్లేవర్ కూడా యాడ్ అయితే బాగుంటుంది. ఓకే వావ్. ఓకే స్మూతీ రెడీ అండి. అట్రాక్టివ్ గా ఉంది రాజు గారు చూడడానికే. సో చల్లగా తయారు చేశారు కాబట్టి టేస్ట్ చూడబోయే ముందు కార్వింగ్ కూడా కంప్లీట్ చేసేద్దామా? ఓకే అండి. ఏ కార్వింగ్ చేయబోతున్నారు రాజు గారు? బోర్డ్ చేస్తున్నాను బ్రింజాల్తో. కొంచెం చారలు ఉన్న వంకాయ తీసుకున్నాను. ఇది కొంచెం లుక్ అనేది బాగుంటుంది. సో ఆ బర్డ్ లాగా అనిపిస్తుంది. yes సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ జిగ్జాగ్
ఓకే yes సో రెండో వైపు కూడా సేమ్ అలాగే సో ఇది టెయిల్ లా వస్తుంది మనకు సో దీన్ని కూడా కొంచెం రెండు వైపులా జిగ్జాగ్ సో ఇది పెట్టడానికి ఇక్కడ చిన్న గాట్ పెడుతున్నా హెడ్ వచ్చేసి ఇంకో చిన్న బ్రింజాల్ తీసుకుంటున్నా ఓకే सो दिन इकड़ा फिक्स चेसे साले टूथ फिक्स तो सो मोत्तम अदे कलर उंडडम वल्ला लुक बागुंदी पैगा मीरु अन्नट कोंचेम आ स्कार्स उंडे बनान अदि वंकाय वल्ला इंका बागु अनिपिस्तुंदि लुक अनेदि बागुस्तुंदि सो क्यारेट सो इक्कड जिग्जाग् कट चेस्तुन्नानु कोंचेम अला बीक ओपन चेसुकुन्नट्टुगा कनिपिस्तुंदि मनकु सो नोस ఒకటి కొంచెం కాంట్రాస్ట్ కలర్ లో ఆ ఇది ఉంటే బాగుంటుంది సో ఐస్ కూడా పెట్టడానికి ఇక్కడ కొంచెం స్కిన్ పీల్ చేస్తున్నాను సో లోపల వైట్ కలర్ వస్తుంది కదా సో దానిపైన మనం డార్క్ కలర్ లవంగం గాని లేదా మిరియాలు గాని పెడితే బాగా కనిపిస్తుంది ఓకే సో ఇక్కడ నేను మిరియాలు పెడుతున్నాను సో అలాగే ఇక్కడ టెయిల్ టెయిల్ ఇక్కడ ఇలా పెట్టేసి పై నుంచి ఒక టూత్ పిక్ పెట్టేస్తే మనకు ఫిక్స్ గా ఉంటుంది ఓకే yes సో రెడీ వావ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది థాంక్యూ చిన్న బర్డ్స్ బాగుంటాయి కార్వింగ్స్ చేసినప్పుడు బాగుంది రాజ్ గారు థాంక్యూ అండి ఓకే చల్ల చల్లగా చాక్లెట్ బనానా స్మూతీ రెడీ అండి టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం చాక్లెట్ బనానా స్మూతీ తయారు చేసుకునే విధానం మిక్సీ జార్ లో పాలు అరటిపండ్లు పంచదార వేసి మిక్సీ పట్టాలి దీనిలో చాక్లెట్ ఐస్ క్రీమ్ చాక్లెట్ పౌడర్ ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి మిక్సీ పట్టాలి ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని తరిగిన బాదం పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాక్లెట్ బనానా స్మూతీ రెడీ చాక్లెట్ బనానా స్మూతీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి వావ్ సూపర్ చాలా బాగుంది రాజు గారు సో నేను ముందుగా చెప్పినట్టే రెండు ఫ్లేవర్స్ కూడా ఈవెన్ గా మనకి బాగా తెలుస్తాయి ఎగ్జాక్ట్లీ సో ఆ చాక్లెట్ అండ్ అలాగే బనానా రెండిటి ఫ్లేవర్స్ చాలా బాగా తెలుస్తున్నాయి వెరీ టేస్టీ రాజు గారు థాంక్యూ అండి చూసారు కదా స్మూతీ చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం మరో చిట్కా ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్ మోచేతులపైన నల్లగా గరుగ్గా ఉన్నవారు బాదం పప్పు పేస్ట్ పాలమేగడ గ్లిసరిన్ ఇంకా నిమ్మరసం వీటన్నిటిని కలిపి పేస్ట్ లా చేసి దీని మోచేతులకు అప్లై చేసుకుని కొద్దిసేపు మర్దన చేసుకుంటూ ఉండాలి ఇలా తరచు చేస్తూ ఉన్నట్లయితే మోచేతుల నలుపు తగ్గి మృదువుగా అందంగా మారుతాయి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కదండి హాయ్ చెప్పేద్దాం హాయ్ హాయ్ మీ పేరు నిఖిల నిఖిల ఎక్కడి నుంచి వచ్చారు కాలిఫోర్నియా కాలిఫోర్నియా నుంచి వచ్చారు అభిరుచి కోసమే వచ్చాను అభిరుచి కోసం కాలిఫోర్నియా నుండి వచ్చారా ఓ వావ్ అంటే వేరే ఏదైనా పని మీద ఇండియా వచ్చి అభిరుచి చేస్తున్నా అది అభిరుచి కోసమే వచ్చాను స్పెషల్లీ ఎస్పెషల్లీ సూపర్ థాంక్యూ సో మచ్ మరి హాయ్ అండి హాయ్ అండి మీ పేరు నా పేరు శ్రీలత అండి శ్రీలత గారు మీరు ఎక్కడి నుంచి తిరుమలగిరి తిరుమలగిరి టీచర్స్ కాలనీ నుండి వచ్చాను తిరుమలగిరి నుండి వచ్చారు ఓకే సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా లేదండి లేదు ఇక్కడే పరిచయం ఓకే సో ఎంతైనా మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి మేబీ తంత పరిచయం ఉండదు సో ఇప్పుడు మీ ఇద్దరికి పరిచయం అయిపోయింది కాబట్టి ఈ రోజు మీరు మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది దాంతో వంట చేయాలన్నమాట ఓకే మీకు వంటలు వచ్చా బాగా అభిరుచి చూసి నేర్చుకుంటున్నాను అభిరుచి చూసి నేర్చుకుంటున్నారు ఇంకా ఆన్ ద ప్రాసెస్
వంటలు చూపిస్తే చూసి నేర్చుకున్నారు. ఓకే పర్లేదు, చేసేయండి. ఈరోజు కూడా చూసేద్దామా మీ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓ కాలీఫ్లవర్, వెరీ నైస్. సో గోబీ ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా, సో అన్నిట్లో మనం చక్కగా వాడుకుంటూ ఉంటాం, బాగుంటుంది. ఓకే ఏ వంట చేస్తారు గోబీతో? ముగ్లాయ్ గోబీ. ముగ్లాయ్ గోబీ, ఓకే. సో బాగుంది, పేరు బాగుంది. సో చూసేద్దాం, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, మొగలాయి గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మొగలాయి గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, యాలకుల పొడి చిటికెడు, పాలు 1 కప్పు, కసూరి మేతి కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, నిఖిల గారు స్టార్ట్ చేద్దామా? యా. సో ముందుగా ప్రాసెస్ ఏంటి దీనికి? ఫస్ట్ పాలల్లో మసాలా వేయాలి, మసాలా వేసాక కొంచెం స్టర్ చేయాలి, దాని తర్వాత కొంచెం టర్మరిక్ వేయాలి, తర్వాత గోబీ వేయాలి. గోబీ వేసాక కొంచెం స్టర్ చేయాలి, ఆ ఫ్లేవర్స్ అన్ని దానికి వెళ్తాయి. మళ్ళీ గోబీని పక్కన చేయాలి అండ్ దీన్ని పాల్ని కూడా పక్కన చేయాలి. అంటే పాల్ని కూడా పక్కన తర్వాత ఫ్యూచర్ లో ప్రాసెస్ లో పనికొస్తుంది. ఓకే, ఫ్యూచర్ లో కాదు ఇప్పుడు వంటలో. సో ఇప్పుడు ఆ పాలల్లో మీరు గోబీని ఉడికించారా లేకపోతే నానబెట్టాలని? కొంచెం 2-3 మినిట్స్ ఉడికించాలి. ఉడికించాలి, కొంచెం స్టర్ చేయాలి. సో ఓకే, నాకు అర్థమైంది. సో ఇప్పుడు పాన్ లో పాలు వేసేసుకుని కొంచెం మసాలా దినుసులు, కొంచెం పసుపు వేసి కాస్త ఉడికే టైంలో ఉడికించిన కాలీఫ్లవర్ అందులో వేసి బాగా స్టిర్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కాలీఫ్లవర్ ని సెపరేట్ గా ఉంచుకోవాలి, ఆ పాలను కూడా సెపరేట్ గా ఉంచుకోవాలి. ఆ పాలని మనం వంటలో కూడా వాడుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళిపోదామా? అవును. ఇప్పుడు ఆయిల్ వేయాలి, డీప్ ఫ్రై చేయాలి గోబీని. సో దీన్ని ఫ్రై చేసేయాలి. దీన్ని కొంచెం కలుపుతూ ఉండాలి, డార్క్ బ్రౌన్ అయ్యాక పక్కన తీసేయాలి. ఓకే, సో ఇదంతా డార్క్ బ్రౌన్ వచ్చేదాకా మెయిన్ చేసుకోవాలి. అవును, పక్కన పెట్టి ఇది సెకండ్ ప్రాసెస్. ఓకే, సో మీ పేరెంట్స్ ఇక్కడే ఉంటారా? మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు. మేము 1 ఇయర్ బ్యాకే మా పేరెంట్స్ హైదరాబాద్ వచ్చారు. ముందర దాకా మేము బాంబేలో ఉండేవాళ్ళం. బాంబేలో ఉండేవారు, చదువుకున్నంత అక్కడే. ఓకే, తర్వాత మీరు మ్యారేజ్ చేసుకుని కాలిఫోర్నియా వెళ్ళారు? కాలిఫోర్నియా లాస్ట్ ఇయర్ పెళ్ళయింది. ఓకే ఓకే, సో ఒక పని చేద్దాం, ఇది కొంచెం టైం టేకింగ్ లో ఉంది కదా, మనం దీన్ని ఇటు షిఫ్ట్ చేసేద్దాం, నేను చూసుకుంటాను, మీరు థర్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి. ఇటు పెట్టేయండి దాన్ని. ఇప్పుడు నెయ్యి వేయాలి, ఇది జింజర్ చిల్లీ పేస్ట్, అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్, అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్. ఓకే వేసేయండి, ఇది సరిపోతుంది అనుకుంటా. ఇప్పుడు పక్కన చేసేసాయి. ఇప్పుడు కొంచెం టమాటో పేస్ట్ వేద్దాం. టమాటో పేస్ట్ ఎంత గ్రేవీ ఉంటే అంత మంచిది, హాట్ కదా, సో అదంతా పక్కన వస్తుంది. మరి మీరు తెలుగు ఎక్కడ నేర్చుకున్నారు, ఎప్పుడు నేర్చుకున్నారు? మా నాన్నమ్మ వల్ల. మా నాన్నమ్మకి నేను హిందీ నేర్పిస్తున్నాను, ఆవిడకి హిందీ రాలే, నాకు తెలుగు వచ్చేసింది. అవునా? ఇప్పుడు పెరుగు వేయాలి, సో పెరుగు కొంచెం పుల్లగా ఉండేలా చూసి తీసుకోవాలా? తీయగా పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ అంతా వేయాలి. ఇలాచీ పౌడర్, ఓకే. యాలకుల పొడి కొంచెం ఇంకా కావాలి, కలుపుతూ ఉండాలి కొంచెం. దాని తర్వాత గోబీ వేసేస్తాను, ఉడికిన గోల్డెన్ బ్రౌన్ అయ్యాయి కదా, అవి ఇప్పుడు దీంట్లో వేసేయాలి. ఓకే,
నెక్స్ట్ కొంచెం చిల్లీ పౌడర్ కారం అక్కడే ఉంది నాకు స్పైసీ మా హస్బెండ్ కి స్పైసీ ఇష్టం వంటలు ఓకే తా బాగా కారకారం ఎక్కువ తింటాం మరి ఇక్కడ మాత్రం జాగృత చాలు నాకు తెలిసి ఎక్కువైంది ఈ అంటే పెరుగు ఉంటుంది కదా నాంతో బానే ఉంటుంది ఓకే కొంచెం ఉప్పు కొంచెం తర్వాత ఇంకా ఏమన్నా కొంచెం కసూరి మేతి వేయాలి కసూరి మేతి ఓకే సిమ్లోనే ఉంది హా సిమ్లో పెట్టి మూత పెట్టి ఓకే ఎంతసేపు ఉండాలి ఇది ఇది ఇంకా 5 టు 6 మినిట్స్ ఉండాలి ఓ 5 టు 6 మినిట్స్ ఆ యా ఓకే వెయిట్ చేద్దా యా చూద్దాం నిఖిల గారు యా ఇప్పుడు ఆ పాల్ పక్కన స్టెయిన్ చేసేసారు కదా అది వేసేయాలి సో ఇందాక మనం పక్కన ఉంచుకున్న పాలు అంత ఫ్లేవర్స్ అన్ని దీంట్లో ఉంటాయి ఇది కొంచెం గ్రేవీ లాగా రావాలి పట్లాగా सो दैट इंका కొంచెం అన్నం కి రైస్ కి రోటీ కి మంచిగా గ్రేవీ లాగా ఉంది ఇంకా కొంచెం వేయొచ్చు పాల యా కొంచెం ఇంకా వేయ మా ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యాన్ మీ అభిరుచికి మా డాడీ హై చెప్తారా ఓ డెఫినెట్లీ మీ డాడీ పేరు రామకృష్ణ ఓకే రామకృష్ణ గారు నమస్కారం ఇంకా మా మమ్మీ పేరు నీరజ నీరజ గారు నమస్కారం మా అక్క నీలిమ అది కూడా ఆవిడ కూడా వచ్చారు ఒక రుచికి అవునా నీలిమ గారు హాయ్ ఇంకా మా బావ గారు లక్ష్మణ్ లక్ష్మణ్ గారు హాయ్ యా ఇంకా మా అత్తయ్య గారు శంకరమ్మ శంకరమ్మ గారు నమస్తే సంగమేశ్వర రావు మా మావయ్య గారు పేరు సంగమేశ్వర రావు గారు నమస్తే ఇంకా మా హస్బెండ్ కీర్తి కుమార్ ఫైనలీ ఇంకా వాళ్ళ ఆయన పేరు చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నాను నేను కీర్తి కుమార్ గారు హాయ్ కాలిఫోర్నియాలో కనపడాలి కదా పెద్దగా చెప్పా నేను చాలా ఎక్సైటెడ్ నేను వస్తున్నానని అవునా ఇంకా మా అక్కకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంకా అక్కకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఓకే రామచరణ్ సకుటుంబ సపరివార సమేతంగా అందరికీ హాయ్ చూడండి ఎంత పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు మీ అందరికి ఫ్యాన్స్ కాదండి మీకు పెద్ద ఫ్యామిలీ ఉంది అది సో ఆయిల్ కొంచెం బయటికి కనిపిస్తుంది కదా అయిపోయినట్టే కదా యా సో సర్వ్ చేసుకుందాం ఇది గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర కొత్తిమీర పై నుంచి వేస్తే కొంచెం అందంగా ఉంటుంది yes వేడి వేడిగా మొగలాయి గోబీ రెడీ అండి టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం మొగలాయి గోబీ తయారు చేసుకునే విధానం ముందుగా పాలల్లో మసాలా దినుసులు పసుపు ఉడికించిన కాలీఫ్లవర్ వేసి ఉడకనివ్వాలి వీటిని వడగట్టి పక్కన ఉంచాలి ఉడికించిన కాలీఫ్లవర్ ని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మరొక పాన్ లో నెయ్యి వేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి దీనిలో పెరుగు యాలకుల పొడి వేయించిన కాలీఫ్లవర్ కారం ఉప్పు కసూరి మేతి వేసి మగ్గనివ్వాలి ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పాల మిశ్రమం వేసి దగ్గర పడనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మొగలాయి గోబీ రెడీ ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా పెదాలు పగిలి గరుగ్గా మారినట్లయితే రెండు చుక్కల గ్లిసరిన్ ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పెదాలకు అప్లై చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల పెదాలు తిరిగి అందంగా మారుతాయి ఓకే సో మరి నిఖిల గారి వంట అయిపోయింది నెక్స్ట్ శ్రీలత గారు రెడీనా రెడీ అండి ఏం చేయబోతున్నారు మీరు గోబీతో గోబీ స్టఫ్డ్ క్యాప్సికం గోబీ స్టఫ్డ్ క్యాప్సికం ఓకే సో క్యాప్సికం కాంబినేషన్ లో చేయబోతున్నారు రెడీయా రెడీ అండి టెన్షన్ గా ఉందా లేదండి ఉంది కదా కొంచెం టెన్షన్ పడకండి జాగ్రత్తగా చేసేసేయండి ఓకే 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 మరి గోబీ స్టఫ్డ్ క్యాప్సికం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం గోబీ స్టఫ్డ్ క్యాప్సికం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన కాలీఫ్లవర్ ఒక కప్పు ఉడికించిన బంగాళాదుంపలు మూడు క్యాప్సికం మూడు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు నువ్వుల పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పసుపు చిటికెడు ఉప్పు తగినంత కారం తగినంత కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు నూనె రెండు టేబుల్ స్పూన్లు శ్రీలత గారు స్టార్ట్ చేద్దావా ఓకే అండి సో ముందుగా ఏం చేసుకోవాలి స్టవ్ వెలిగించండి
ఫ్రై చేసుకోవడానికి కొంచెం నూనె పోసుకోవాలి. ఓకే, తర్వాత ఆయిల్ కొంచెం వేయడానికి ఫస్ట్ ముందుగా కొంచెం జీలకర్ర, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి కొంచెం వేసుకోవాలండి. తర్వాత లైట్గా కారం వేసుకోవాలి. నాకు ఏమీ వినిపించట్లేదండి మీరు మాట్లాడేది. నాకే వినిపించకపోతే మరి ఇదిగో ఇలా కాలిఫోర్నియా నుండి చూసే ఆడియన్స్ పరిస్థితి ఏంటండి? గట్టిగా మాట్లాడండి. ఓకే, పచ్చిమిర్చి, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కొద్దిగా పసుపు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేద్దామండి. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గిపోతుంది. చూసుకోండి, సాల్ట్ కొంచెం బాగానే పడింది. ఓకే, తర్వాత ఇప్పుడు గోబీ వేసి ఉడికించి పెట్టుకుంటాం. కొంచెం వేగాక కొంచెం జీలకర్ర పౌడర్, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, ఇప్పుడు ఆలుని బాగా మెరిపి పెట్టేసుకున్నారు, ఉడికించి మెరుక్కున్నారు. ఇది ఫస్ట్ ఆల్రెడీ ఉడికించినం కదండి, ఇది కూడా కలిపేసేయాలి. ఓకే, సో ఇదంతా ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. శ్రీలత గారు మీకు కూడా వంటలు అంటే బాగా ఇష్టమా? మా ఇంట్లో నేనే చేస్తానండి. ఏం చేస్తూ ఉంటారు రెండు? నేను అకౌంటెంట్ జాబ్ చేస్తానండి స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో. సో జాబ్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తానండి. అమ్మ వాళ్ళది నల్గొండ డిస్ట్రిక్ట్, ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు ఉంటారు. ఓకే, సో మీరు అక్కడ జాబ్ చేస్తారా? అక్కడ జాబ్ చేస్తా. కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కొద్దిగా కారం ఇస్తాం. ఓకే, ఎక్కువ లేకుండా. ఉప్పు కొద్దిగా, ఇంతకుముందు వేసాం కదండి, ఇప్పుడు కొంచెం, ఇప్పుడు కొంచెం. ఇది నువ్వుల పొడి, కొంచెం నువ్వుల పొడి, నువ్వులు వేయించి పొడి చేసి, వేయించి పొడి చేసి పెట్టుకున్నాం. నువ్వుల పొడితో టేస్ట్గా వస్తుందండి కొంచెం. అవును, ఇదంతా బాగా కొంచెం మూత పెట్టండి ఒక, అవునా, 1 మినిట్. సో క్యాప్సికమ్ బాయిల్ చేసేసుకుని ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక్కొక్క క్యాప్సికమ్ని స్టఫింగ్కి వీలుగా రెడీ చేసుకోవాలి. సో సరిపోతుందా అండి ఆలు? సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసేసి, ధనియాల పొడి పెట్టి, ధనియాల పొడి, ఫైనల్గా కొంచెం కొంచెం కొత్తిమీర. ఇది ఇలా డైరెక్ట్గా తీసేసుకున్నా బాగుంటుంది కదా? బాగుంటుందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా స్టఫ్ చేసుకుంటారా? సో ఇలా వంటలు చూస్తే అక్కడికక్కడ ఇమ్మీడియట్గా నేర్చేసుకుంటారా? అవునండి, ఇలా వంటలు చూస్తే అప్పుడు మాకు వచ్చేస్తుంది చేయడానికి, అదే మాకు హెల్ప్. అవును, సో అక్కడ కూడా మీరు ఆన్లైన్ లో చూసుకుని? ఆన్లైన్ అంత ఆన్లైన్ గాడ్ మాకు. ఇదంతా కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కోసం, క్యాప్సికమ్ కోసం, క్యాప్సికమ్ కోసం. క్యాప్సికమ్ బాయిల్ అయింది కదా, కొంచెం ఆయిల్ లో ఫ్రై అయితే బాగుంటుంది. సో మరీ డీప్ ఫ్రై లా కాకుండా కొంచెం పాన్ ఫ్రై చేసుకోవాలి. ఈ పాన్ ఇటు పెట్టేసుకుందామా? ఓకే, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా నూనెలో వేసుకోవాలి. వాటర్ కదా, వాటర్ ఉంది కదండి, కొంచెం చిల్లుతుంది.
ఒకటే సైడ్ ఫ్రై చేయాలండి. ఇది కొంచెం వేడయ్యాక ఇంకో సైడ్ కూడా చేయొచ్చు. ఇది గట్టిపడాలి కదండి కొంచెం దీంట్లోకి. అవును. ఇన్ తర్వాత మూత పెట్టుకున్నావా? ఆ పెట్టండి కొద్ది. ఒక 2 నిమిషాలు అట్ సైడ్ వేగాక తిప్పుకుందాం. శ్రీలత గారు చూద్దావా? చూద్దామండి. ఒక్కొక్కటిగా తిప్పేసుకున్నావా? సో దీన్ని మనం సైడ్ డిష్ లాగా పెట్టుకుని తీసుకోవచ్చు కదా. సో మీరు ఇలాంటి వంటలు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారా లేకపోతే మెయిన్ డిషెస్ ఎక్కువ చేస్తూ ఉంటారా ఇంట్లో? మెయిన్ డిష్ సండే సండే ఇలాంటి బాగుందండి కార్వింగ్. బీట్రూట్ తో ఫ్లవర్స్ చేశారు. మీరే చేశారా? ఓ మీ కార్వింగ్స్ కూడా చేస్తారా? బ్యూటిఫుల్. ఓకే, వేడి వేడిగా గోబీ స్టఫ్డ్ క్యాప్సికం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. గోబీ స్టఫ్డ్ క్యాప్సికం తయారు చేసుకునే విధానం, ముందుగా క్యాప్సికం కట్ చేసి ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, జీలకర్ర పొడి వేసి, ఉడికించిన బంగాళదుంపను మెదిపి వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, నువ్వుల పొడి వేసి మగ్గనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న క్యాప్సికం లో స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు ఇందులో ఉంచి వేయించుకోవాలి. అంతే, గోబీ స్టఫ్డ్ క్యాప్సికం రెడీ. ఓకే, గోబీతో రెండు రకాల రెసిపీస్ రెడీ అయిపోయాయి. జడ్జ్మెంట్ ఇవ్వడానికి రాజు గారు కూడా రెడీగా ఉన్నారు. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే, ముందు మొగలాయి గోబీ చూద్దామా? ఓకే. నెక్స్ట్ స్టఫ్డ్ క్యాప్సికమ్. రెండు బాగున్నాయి. అంటే గోబీ ఎందులో అయినా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. సో రెండు కాంబినేషన్స్ కూడా బాగా సెట్ అయ్యాయి. సో రాజు గారు మీకేది బాగా అనిపిస్తుంది? రెండు కూడా బాగుంది. అంటే ఇది స్నాక్ లాగా బాగుంది. సో అది మొగలై వచ్చేసి మనకు రోటీస్ కానీ నాన్స్ లేదా రుమాలీ రోటీ అలాంటి వాటికి బాగుంటుంది. ప్లస్ పలావుల్లో కూడా చాలా బాగుంటుంది. కొంచెం గ్రేవీ కొంచెం ఉండొచ్చు. అంటే కొంచెం కాజు కానీ లేదా బాదం పేస్ట్ లేకపోతే మెలన్ సీడ్స్ కొంచెం ఆ పేస్ట్ కూడా యాడ్ చేస్తారు మొగలై దాంట్లో. మీరు కొంచెం అది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. ఓవరాల్ ఏంటంటే ఆ పాలల్లో ఆ మసాలా దినుసులేసి అవన్నీ వేసి ఉడికిచ్చారు కదా, ముక్కకు బాగా ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేసాయి బాగా. అవును. సో దానివల్ల టేస్ట్ అనేది బాగా కనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ క్యాప్సికమ్ ఉడికించడం వల్ల కొంచెం ఆ ఫ్లేవర్ అనేది తగ్గిందండి. సో మీరు డైరెక్ట్గా ఏంటంటే డైరెక్ట్గా మీరు స్టఫ్ చేసి అలా మీరు లైట్గా షాలో ఫ్రై చేసినా అది తొందరగానే కుక్ అయిపోతుంది మన క్యాప్సికమ్ అనేది. ప్లస్ ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ కావచ్చు దీంట్లో. మొగలాయి డిష్. మొగలాయి. ఓకే, నిఖిల గారు కంగ్రాచులేషన్స్, విన్నర్ మీరే ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మరి ఈరోజు మంచి వంటను మాకు పరిచయం చేశారు కాబట్టి ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు ఈ బ్యూటిఫుల్ సారీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అలాగే శ్రీలత గారు మీరు కూడా మంచి వంటను పరిచయం చేశారు ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ.
చూసారు కదా గోబీతో రెండు రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మాకు మంచి మంచి వంటల్ని చేసి చూపించాలి అనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626359 కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు మీకోసం మరో చిట్కా ఇప్పుడు మీకోసం ఎంటిఆర్ మసాలా వర్ చిట్కా వెన్న ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్ గా ఉండాలంటే ఒక మెత్తటి కాటన్ బట్టలో వెన్నని చుట్టేసి పైన నుంచి రెండు మూడు వెనిగర్ చుక్కల్ని వేసినట్లయితే వెన్న త్వరగా పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది చూసారు కదండి ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదా మరి ఆ వంటల్లో ఈ పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన కార్న్ టొమాటో రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం స్వీట్ కార్న్ రైస్ టొమాటో పేస్ట్ వీటితో చేసిన ఈ రైస్ నిజంగా చాలా మంచిదండి ఇప్పుడు టొమాటోస్ తర్వాత ఈ స్వీట్ కార్న్ ఇలాంటి వంటకాలు ఏం చేస్తాయంటే బాడీని బ్యాలెన్స్లో ఉంచుతాయి ఈ బ్యాలెన్స్ అనేది ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి కామన్ సమస్య ఇప్పుడు ఏంటంటే నిద్ర రాకపోవడం నిద్ర రాకపోవడం మూలాన మనకు అనేక రకమైన సమస్యలు వస్తాయండి నిద్ర చాలా ఎసెన్షియల్ సో స్వీట్ కార్న్లో విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువగా ఉంటూ టొమాటోస్లో కూడా అలాంటి ఫాస్ఫరస్ మెగ్నీషియం ఉంటూ ఇవన్నీ కూడా బాడీని బ్యాలెన్స్లో ఉంచినప్పటికీ మనకు నిద్ర అనేది కరెక్ట్గా ఆ టైంలో రావడానికి ఉపయోగపడుతుంది అన్నమాట సో చాలా బాగుందండి రెసిపీ నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు సమ్మర్ స్పెషల్లో చూసిన చాక్లెట్ బనానా స్మూదీలోని బనానా ఇందులోనైతే చాక్లెట్ పౌడర్ చాక్లెట్ బనానా మిల్క్ అండ్ షుగర్ సో షుగర్ తీసేసేయండి అసలు ఐ డోంట్ థింక్ మనం చాక్లెట్ వాడేటప్పుడు షుగర్ కూడా నెసెసరీ అని కూడా నాకు అనిపించట్లేదు సో రెసిపీ పరంగా చూసినప్పుడు మనకి ఇదేమీ పెద్ద గార్జియస్ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అని చెప్పలేము కానీ చాక్లెట్స్ కూడా అంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్ పౌడర్ కూడా లిమిటెడ్గా మనం అడిక్షన్లా కాకుండా లిమిటెడ్గా తీసుకుంటే అందులో కూడా ఉపయోగాలు ఉన్నాయి ఏమైనా భూమి మీద పండేవే కదండి కొక్కోల నుంచి చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తారు చాక్లెట్ పౌడర్ చేస్తారు సో వాటికి కూడా స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్ కానీ డిప్రెషన్ని దూరం ఉంచడానికి కావాల్సిన కొన్ని ఫ్యాక్టర్స్ కానీ బి విటమిన్స్ కానీ ఉంటాయి కానీ బట్ అది అడిక్షన్ లాగా రోజు తీసుకోవడం అలాంటివి చేస్తే మనకు క్యాలరీస్ అడిషనల్గా యాడ్ అయిపోతూ ఉంటాయి అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్లో మనకు ఎక్కువ శాతం ఆ షుగర్ ఉండడం వల్ల డేంజరస్ బిట్ చాక్లెట్ అని చెప్తారు లేకపోతే డార్క్ చాక్లెట్ అంటారు అందులో మనకు ఎక్కువగా మనకు షుగర్ అనేది ఉండదు కాబట్టి అవి మనకు డిప్రెషన్కి చాలా యూస్ఫుల్ అలాగే ఊరించే వంటలో కూడా మొగలాయ్ గోబీ అండ్ గోబీ స్టఫ్డ్ క్యాప్సికమ్ అనేది మనం చూసామండి ఇప్పుడు మొగలాయ్ గోబీ అనేది కొంచెం ఎలాబరేట్ రెసిపీ మనకు గోబీ టొమాటో పేస్ట్ తర్వాత పెరుగు పాలు కసూరి మేతి మసాలా దినుసులు ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ ఈ ఎలాబరేషన్లో కూడా మనకు వాడిన ఐటమ్స్ వెరీ వెరీ హెల్దీ అంటే పెరుగు కానివ్వండి అలాగే మనకు పాలు కానివ్వండి అగైన్ ఇవి చాలా మనకు యూస్ఫుల్ ఐటమ్స్ సో నేను నా ఒక ఒపీనియన్ ఏంటంటే ఈ రెసిపీ గురించి ఇట్స్ నాట్ 100% ఓకే కానీ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసేటప్పుడు కూడా మనం ఇలా ఫ్యాట్ లేకుండా ఉన్నవి ట్రై చేసుకుంటే బెటర్ అంటే స్పెషల్గా కుక్ చేయాలన్నప్పుడు కూడా మనం డ్రై ఫ్రూట్స్ క్యాషినట్స్ ఎక్కువ వాడకుండా ఇలాంటివి వాడుకుంటే పర్వాలేదు అంత అన్నెసెసరీ క్యాలరీస్ అనేవి మనకు రావు మన థీమ్ ఎలా ఉండాలంటే టోటలీ అన్నెసెసరీ కొన్ని ఉంటాయండి అవి మనం అవాయిడ్ చేయాలి నెసెసరీ క్యాలరీస్ కొన్ని ఉంటాయి అవి తీసుకోవచ్చు ఈ మొగలాయ్ గోబీలో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఎక్కడా మనకు ఎక్కువ క్యాలరీస్ ఉన్నవి ఏమి కనపడట్లేదు సో ఇలాంటివి మనం వాడుకోవడానికి ట్రై చేస్తే రెసిపీ స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు కూడా ఒక చెక్ లాగా వీ కెన్ హ్యావ్ ఒక మన ఆహారం మీద మనం చెక్ ఉంచుకున్నట్టు ఉంటుంది బాగుందండి నెక్స్ట్ రెసిపీ ఇంకా బాగుందండి అదేంటంటే గోబీ స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎంత సింపుల్ చూడండి క్యాప్సికంలో దాంట్లోపల మనకు బంగాళదుంపలు గోబీ నువ్వుల పొడి జీలకర్ర పొడితో సింపుల్గా చేసుకున్నాం అనుకోండి మనకు ప్లెజరబుల్గా కూడా ఉంటుంది అంటే తినడానికి హ్యాపీగా కూడా ఉంటుంది సంతోషంగా ఉంటుంది క్యాలరీస్ కూడా మనకు ఎక్స్ట్రాగా డెఫినెట్గా ఉండవు బజ్జీలు బోండాలు లేకపోతే పకోడాలు వీటికంటే కూడా ఇవి చాలా సింపుల్గా ఉంటుంది సో ఇవాళ మీరు చూసిన వంటకాలన్నీ కూడా ఎలా ఉన్నాయి చాక్లెట్ బనానా స్మూదీ ఎలా ఉందంటే అది కొంచెం హై క్యాలరీ అండి సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ ఎందుకంటే అందులో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఉంది కానీ బనానాస్ అండ్ చాక్లెట్స్ ఎలా ఇంటెలిజెంట్గా వాడుకుంటే మనకు ఎంత యూస్ఫుల్గా ఉన్నది తెలుసుకున్నాం కాబట్టి అవి రెండు మనం డైట్లో వాడుకోవచ్చు సో ఆ రెసిపీ కంటే కూడా మిగిలిన మూడు రెసిపీస్ చాలా బాగున్నాయండి నోట్ చేసుకొని ట్రై చేయండి
ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని కూడా గెలుచుకోండి. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన రెండు వంటలు చాలా టేస్టీగా ఉన్నాయండి, ఈజీగా కూడా ఉన్నాయి. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా వంటల్ని ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, 1 సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ మేముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై బై.